బ్రదర్. హలో సిస్టర్. బాగున్నారా? నాకు కొంచెం బాధలో ఉన్నా సిస్టర్. ఎందుకు బాధ? నిజమైన దేవుడు మన తోడు ఉండగా మన వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఈ వాక్యాన్ని మీ మనసులో భద్రపరచుకోండి. ఎటువంటి సమస్యలు మీ దగ్గరికి చేరవు బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్ నన్ను బలపరిచినందుకు. ట్రైలర్ సిస్టర్. ట్రైలర్ బ్రదర్. నేను బాధలో ఉన్నప్పుడు నాకు ఒక సిస్టర్ చెప్పింది, ఆయన ఆశ్చర్యకరుడట, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్య అవుతాడు అట, ఇంకా చాలా చెప్పింది అని గుర్తులేదు సిస్టర్. ఓకే సిస్టర్. ఓకే బాయ్. హాయ్ సిస్టర్. హాయ్ సిస్టర్, ఎటెళ్తున్నారు? సంజయ్ వచ్చి ఇప్పుడు ఒక విషయం చెప్పిండు. అతడు బాధలో ఉన్నప్పుడు ఒక సిస్టర్ వచ్చి చెప్పిందట, దేవుడు ఆశ్చర్యకరుడట, ఆలోచనకర్తనట, బలవంతుడ దేవుడట. అవునా సిస్టర్? హాయ్ బ్రదర్. హాయ్ సిస్టర్. ఇంతకుముందు ఒక సిస్టర్ వచ్చి చెప్పింది, సంజయ్ అంట బాధలో ఉన్నప్పుడు ఒక సిస్టర్ వచ్చి చెప్పిందంట, దేవుడు అంట, ఆచార్యకరుడు అట, ఆలోచనకర్త అట, బలవంతుడు. ఇంకా చాలా చెప్పింది కానీ నాకు గుర్తులేదు బ్రదర్. ఓకే సిస్టర్. నాకు వేరే పని ఉంది, వెళ్ళొస్తుంది బ్రదర్. ఓకే. హాయ్ సిస్టర్. హలో. ఇప్పటిదాకా నాకు లిలియా వచ్చి చెప్పింది, సంజయ్ అట బాధలు ఉన్నప్పుడు అట ఒక సిస్టర్ వచ్చి చెప్పింది అట దేవుని గురించి, అయితే దేవుడు అట, ఆశ్చర్యకారులు అట, ఆలోచన కుడుతున్నట. నాకంతే గుర్తుంది సిస్టర్. ఓకే సిస్టర్. మీరు సంజయ్ బాధనప్పుడు అట ఏమో చెప్పిరాడు కదా, దేవుని వాక్యాలు ఏమేమో చెప్పిరాడు, పెద్ద పెద్ద చెప్పిరాడు, ఆశ్చర్యకారులు సంథింగ్. అంతే చెప్పండి. అంతే చెప్పారు నాకు. ఇంతకుముందు నాకు రాహుల్ కలిసినప్పుడు రాహుల్ చెప్పింది. ఓకే 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 సిస్టర్. ఏంటి మీ ఇంటి వెనకాల వాళ్ళ బాగా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయి, ఏమైంది అసలు? ఏం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో చిన్న గొడవ వచ్చింది. కూడా నేను ఈ రావడానికి విషయం తెలిసిందా? ఏ విషయం? సిస్టర్ వాళ్ళ ఇంటి వెనకాల పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయి, పెద్ద గొడవ అయింది అంట. పెద్ద గొడవ అయింది? పెద్ద గొడవ అయింది. నేను అందరికి చెప్పొస్తాను. లిడియా, లిడియా నీకు విషయం తెలిసిందా? ఏం విషయం? సిస్టర్ వాళ్ళ ఇంటి వెనకాల పెద్ద గొడవ అయిందట, కొట్టుకున్నారట. తెలుసా నీకు విషయం? తెలీదు. నేను అందరికి చెప్పొస్తా. ఓకే. సిస్టర్ సిస్టర్ నీకు విషయం తెలుసా? సిస్టర్ వెనకాలంట ఒక పెద్ద గొడవ అయిందట, మస్తు కొట్టుకున్నట, డైరెక్ట్ పోలీస్ కేసు అయిందట. సరే సిస్టర్, నేను అందరికి చెప్పొస్తా. హాయ్ సంజయ్. ఒక విషయం తెలిసిందా నీకు? ఎందుక? రోస్లీ వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ అయిందట, కొట్లాడుకున్నారట, హాస్పిటల్ వెళ్ళిందట. అయ్యో, నేను ఇప్పుడే వెళ్ళొస్తా సిస్టర్. అయ్యాక మీరు ఇంకా హాస్పిటల్ వెళ్ళలేదా? లేదు. ఏమైంది నాకు? మీ ఇంటికాడ గొడవ అయిందట, కొట్టుకున్నారట, రక్తాలు వెళ్ళినాయట, పోలీస్ కేసు అయిందట, ఇంకా చాలా జరిగాయట కదా. ఏ లేదు బ్రదర్, మా ఇంట్లో కాదు. మీరైతే బాగున్నారు కదా? నేను బాగున్నా. నేనెవరికి చెప్పాను? కేజీఎఫ్ చెప్పాను. అవును, పక్క వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న సంఘటన అయిందని చెప్తే నా ఇంట్లోకి మారిందా? చూసారు కదండి, పక్క వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న సంఘటన గురించి చెప్తే అది నా ఇంట్లో చెడుగా మారిపోయింది. అబద్ధం అనేది అరక్షణంలో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. అదే మంచి గురించి, నిజమైన దేవుడు గురించి వాక్యమైన సత్యం బోధించినప్పుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఇంతగా బోధించిన కేవలం ఆశ్చర్యకరుడు మాత్రమే మిగిలిపోయింది. అన్నిలకు సహితం ఆశ్చర్యకరుడుగానే మిగిలిపోతుంది. దయచేసి మనమైతే క్రీస్తులో ఉన్న బిడ్డల వలె మనము అబద్ధానికి ఎక్కువ చోటు ఇవ్వకుండా వాక్యం అనే సత్యం గురించి ఎక్కువగా చెప్తూ ఎక్కువగా ప్రబలిద్దాం. ఈ విషయాన్ని మనమందరం గ్రహించి మన మనసులో ఉంచుకుందాం. థ్యాంక్ యూ.